ప్రైజ్ లార్డ్. మన్నా టీవీ ప్రేక్షకులందరికీ ప్రభు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నా. మీరు బాగున్నారని, పిల్లలు బాగున్నారా, మీ ఆరోగ్యాలు బాగున్నాయా, పిల్లల చదువులు, వారి భవిష్యత్ జీవితాల్లో దేవుడు ఏమైనా మేలు చేస్తున్నాడా, మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ మన్నా టీవీ కొరకు మీరు కంటిన్యూగా ప్రార్థన చేస్తూ ఉండండి. జేసీ కేబుల్ నెట్వర్క్ కూడా అనేక స్థలాల్లోనికి దేవుని వాక్యం ప్రవాహములాగా ప్రవహించున్నట్లు దయచేసి మీరు ప్రార్థన చేస్తూ ఉండండి. వాక్యం వింటూ ఉండండి. ఆత్మీయమైన మేలులు మీరు పొందాలని, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మీరు పొందాలని ప్రభునామమున మనవి చేస్తున్నాం. మరి కాలాలు రోజులు గతించిపోతున్నాయి. దేవుని కృపచేత ఇంతవరకు ప్రభు మనందరినీ కూడా కాచి కాపాడి సంరక్షించి భద్రపరిచి ఇంతవరకు ప్రభు మనకు సహాయం చేస్తూ వచ్చాడు. ప్రియులారా, ప్రభు యేసుక్రీస్తు నామంలో మరొకసారి ఉదయకాలం మరి మీకు అందరికీ శుభములు తెలియజేస్తున్నాం. దయచేసి రండి, మన ఫ్యామిలీ పీరియడ్ టైం అయింది. మీరందరూ కూడా వచ్చి టీవీ దగ్గర కూర్చోవలసిందిగా ప్రభు నామమున మనవి చేస్తున్నా. పిల్లలందరినీ కూడా లేపండి. మరి మీ బైబిల్ మీరు తీసుకోండి. మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా బైబిల్ తీసుకుని వచ్చి టీవీ దగ్గర కూర్చోండి. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. మరి వాక్యం మీద దృష్టి పెట్టండి. వాక్యం మీద మరి ఆలోచన కలిగి ఉండండి. వాక్యాన్ని ప్రేమించండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. బయట పనులు ఏదైనా ఉన్నట్లయితే మరి పక్కన పెట్టండి. దయచేసి వచ్చి కూర్చోండి, టీవీ దగ్గర కూర్చోండి, వాక్యం చదువుకుందాం. ఒకవేళ ఇంతవరకు మీ ఇళ్లలో ఇలాంటి కుటుంబ ప్రార్థనల ఒకవేళ జరగకపోతే ఇప్పటికి దీని ద్వారా మీరు ఆత్మీయంగా మేలు పొందాలనే, మీరు ఆత్మీయంగా ఆశీర్వాదించబడాలని, దీవించబడాలని ప్రోగ్రాము స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి దయచేసి మీరు, మీ కుటుంబాలు, మీ పిల్లలందరూ కూడా దీవించబడాలని మేము ఆశపడుతున్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఒకవేళ చదువు రాకపోయినా పక్కనున్న వారిని చూసి చదువుకోండి. మీ పిల్లలకు కూడా ఆత్మీయ విషయాలు నేర్పించాలని ప్రభు నామమున మనవి చేస్తున్నాం. ప్రియులారా, ఈ సమయంలో గత కాలంలో మత్తయి సువార్త 5వ అధ్యాయము మరి అది మనం ధ్యానించుకున్నాం. ఈ దినమున మత్తయి సువార్త 6వ అధ్యాయము మొదటి నుండి దాదాపు కొన్ని 15 వచనాలు మనము చదువుకుందాం. తీయండి బైబిల్, తీయండి. దయచేసి మీ బైబిల్ తెరిచి మీ నేను చదివే వచనాలన్నీ కూడా మీరు జాగ్రత్తగా చూడాలని మనం చేస్తున్నా. మనుషులు కనబడవాలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి. లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. కావున నీవు ధర్మం చేయనప్పుడు మనుషుల వలన ఘనత నొందవలనని వేషధారులు సమాజ మందిరములలోనూ వీధులలోనూ చేయులాగున నీ ముందర బూరా ఊదింపవద్దు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిత్యముగా మీతో చెప్పుచున్నాను. నీవైతే ధర్మం చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండి నిమిత్తము నీ కుడి చెయ్యి చేయనది నీ ఎడమ చేతికి తెలియక ఉండవలను. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. 5వ వచనం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. మనుషులు కనబడవలనని సమాజ మందిరములలోనూ వీధుల మూలల్లోనూ నిలిచి ప్రార్థన చేయట వారికిష్టం. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిత్యముగా మీతో చెప్పుచున్నాను. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ఫలమిచ్చును. 7వ వచనం. మరి మీరు ప్రార్థన చేయనప్పుడు అనిజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండకుడి. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయుడి. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి అందును నెరవేరునుగాక. 11. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమింపము.
మమ్మను శోధనలోకి తేక దుష్టుని మమ్మను తప్పించుము. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రి మీ అపరాధములను క్షమింపడు. తలలు వంచండి, చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, ఈ ఉదయకాల సమయాన్ని బట్టి వందనాలు. గత కాలంలో మత్తయి సువార్త నుండి మేము కుటుంబ ప్రార్థనగా ధ్యానిస్తున్నాం. ఈ దినమున 6వ అధ్యాయం 15 వచనాలు మేము చదువుకున్నాం. ప్రభా, ఈ లేఖన భాగములు దీవించండి. నిబిడలు ఎంతోమంది బహుజాగ్రత్తగా మీ మాటలు వాక్యం వింటున్నారు. వారు ఆత్మీయమైన ఆశీర్వాదాలు పొందినట్లు, వారి కుటుంబాలు దీవించబడినట్లు సహాయం చేయండి. ప్రభువా, మా తండ్రి, భూమి ఆకాశములు గతించును కానీ నా మాటలు గతించమని చెప్పావు గనుక మీకే వందనాలు చెల్లిస్తున్నాం. ఇక్కడ చేరి వచ్చిన వారందరినీ కూడా దీవించము, ఆశీర్వదించము తండ్రి. వారి పిల్లల భవిష్యత్ జీవితాల్లో కూడా మీరే సహాయం చేయండి. మన్నా టీవీ ద్వారా జరిగించబడుతున్న ఈ పరిచర్ కొరకై వందనాలు చెల్లిస్తున్నా. దీంట్లో పనిచేస్తున్న మీ దాసులైన వారందరి కొరకై ప్రార్థన చేస్తున్నాం. వారిని దీవించండి. మరి జీసీ మరి యొక్క కేబుల్ నెట్వర్క్ సరిగా పనిచేయడానికి ప్రభా, ఎక్కడ కూడా అభ్యంతరాలు ఎక్కడ కూడా ఆటంకాలు జరగకుండా నీవే కనికరించి కాపాడండి. ఈ పరిచర్య ద్వారా అనేక మంది బిడ్డలు మేలు పొందులాగున దేవా మీరే సహాయం చేయమని, చొరవ లేఖన బాగా దీవించమని యేసు ప్రభు నామంలో ప్రార్థించి సృంచి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. పిల్లారా, గమనించండి, మరి ఇంతవరకు మీరు బైబిల్ చదవడం ఆరంభించలేరేమో, మీరు బైబిల్ చదువుతున్నారని నేను నమ్ముతున్నా. బైబిల్ చదవండి, తర్వాత మీ పిల్లలకు కూడా బైబిల్ చదవడం నేర్పించండి. మీరు కూడా బైబిల్ ఉదయకాలం మరి బైబిల్ చదవడము నేర్చుకుంటే ఎంతో మంచిది. మరి పొద్దున్న లేచి మనుషుల ముఖాలు చూసేదానికంటే, పొద్దున్న లేచి మరి ఏదో వస్తువుల ముఖం చూసేదానికంటే, పొద్దున్న లేచి మరి ఆ సాతాను ముఖం చూసేదానికంటే, పొద్దున్నే దేవుని వాక్యం వైపు చూస్తే, దేవుని వాక్యాన్ని చూసుకుంటే మనకెంతో ఆశీర్వాదం. కాబట్టి లేవగానే ముందు దేవుని వాక్యముతో మరి కుటుంబ జీవితాన్ని కొనసాగించండి. దేవుని వాక్యము చేత మీ ఆత్మీయ జీవితాన్ని మీరు కొనసాగించాలని మనవి చేస్తున్నాను. కాబట్టి లేవగానే ముందు దేవుని వాక్యాన్ని చదువుకోవడము, ధ్యానించడము, ప్రార్థన చేసుకోవడము, ఇది ఆరంభిస్తే మీ కుటుంబాలు ఎంతో దీవించబడతాయి, మీ పిల్లలు ఎంతో దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. రండి, 6వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి, లేని ఎడల పరలోకమందున మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. మనుషులకు కనబడవలను అనే మాట ఎంత శ్రేష్టమైన విషయాన్ని మన జ్ఞాపకం చేస్తూ ఉంది. కాబట్టి ఈ లోకంలో మనం ఏది చేసినా మనుషులకు కనబడవలనని మనం ఏది కూడా చేయకూడదనే విషయాన్ని ఇక్కడ మనకు జ్ఞాపకము చేయబడతా ఉంది. కాబట్టి పిల్లారా, మనం మనుషులకు కనబడి ఏది చేసినా మనుషులకు కనబడవలనని మనం ఏది చేయకూడదు. ఎందుకంటే మన పరలోకపు తండ్రి మనము చేస్తున్న ప్రతిదీ, మనం ఇచ్చేది, మనము చేస్తున్నది, మనము మాట్లాడుతుంది, మన సహాయము, మన మేలులు ఏదైనా సరే అది మనుషులకు కనబడి మనుషుల ద్వారా మెప్పు పొందాలని, మనుషుల ద్వారా ఘనత పొందాలని, మనుషుల ద్వారా మహిమ పొందాలని మనం ఏది చేయకూడదు. ఎందుకంటే మన పరలోకమందున్న తండ్రి మనం చేసే ప్రతిదీ కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయనదంతా కూడా ఆయన గమనిక కలిగిన వాడుగా కూడా ఉన్నాడు. అదే మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో ఇంతకుముందు ఆ మాట మనం చదువుకున్నాం. ఒకసారి చూడండి, మత్తయి సువార్త 5:16, మనుషులు మీ సత్క్రియలను చూచినప్పుడు పరలోకమందున మీ తండ్రికి మహిమ కలగాలంట. చూసారా, మన క్రియలు చూసినప్పుడు, మన పనులు చూసినప్పుడు, మన మాటలు చూసినప్పుడు, మనం ఇచ్చేది చూసినప్పుడు, మన మంచి క్రియలు చూసినప్పుడు దేవుని పరలోకమందున తండ్రికి ఏం కలగాలంట? మహిమ కలగాలి. అర్థమైందయ్యా? కాబట్టి మనుషులు కనబడాలా, మనుషులు మెప్పు కొరకు మనం ఏది కూడా అక్కడ చేయకూడదు అనేది వాక్యంలో రాయబడుతుంది. అట్లాగే మత్తయి సువార్త 23వ అధ్యాయం 5వ వచనంలో కూడా ఈ మాట మనకు రాయబడి చూడండి. మత్తయి సువార్త 5:23, మనుషులకు కనబడు నిమిత్తము తమ క్రియలన్నీ చేయుదురు, తమ రక్షరేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు. మనుషులకు కనబడవలను
కనబడు నిమిత్తము తమ క్రియలన్నీ చేస్తారంట. కాబట్టి మనం అట్లా చేయకూడదు కదా. మనం ఏం చేసినా దేవుని మహిమ కొరకు చేయాలి, కానీ మనుషుల నిమిత్తం మనం ఏది చేయకూడదు. మనుషుల మహిమ కొరకు మనం ఏం చేయకూడదు, మనుషుల ఘనత కొరకు మనం ఏం చేయకూడదు, మనుషుల యొక్క మెప్పు కొరకు మనం ఏం చేయకూడదు, మనుషుని యొక్క పొగిడింతల కొరకు మనం ఏది చేయకూడదు. మనుషుడు నన్ను మెచ్చుకోవాలని, నా కుటుంబాన్ని మెచ్చుకోవాలనేది మనం ఇచ్చేది మరి మనుషులకు కనబడేటట్టు మనం ఇవ్వకూడదు. మనం చేసేది మనుషులకు కనబడేటట్టు చేయకూడదు. ఎందుకంటే మన పరలోకమందున్న తండ్రి మనం చేస్తున్నవన్నీ కూడా ఆయన చూస్తున్నాడు. రెండవ వచనానికి రండి ఇప్పుడు. కావున నీవు ధర్మం చేయనప్పుడు మనుషుల వలన ఘనత నందవలనని వేషధారులు సమాజ మందిరములలో వీధులలోనూ చేయులాగున నీ ముందర బూర ఉదింపవద్దు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిత్యముగా మీతో చెప్పుచున్నాను. కాబట్టి ఏమంటాడు ఇక్కడ, మరి మీరు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత పొందవలనని వేషధారుల మందిరములో చేసినట్లుగా మీరు అలాగ చేయకూడదు అంటాడు. కాబట్టి పిల్లలారు గమనించండి, మన ధర్మం చేసేది కుడి చేతికి ఇచ్చింది, కుడి చేతి ఇచ్చేది ఎడమ చేతికి తెలియకూడదు, ఎడమ చేతి ఇచ్చేది కుడి చేతికి తెలియదు. చూడండి మూడవ వచనంలో ఉంది, అదే ఉంది మనం చదువుకునేది మూడవ వచనం చూడండి. నీవైతే ధర్మం చేయనప్పుడు నీ ధర్మం రహస్యముగా ఉండు నిమిత్తము నీ కుడి చేయి చేయినది నీ ఎడమ చేతికి తెలియక ఉండవలను. అట్లయితే రహస్యమందు చూచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలించు. అర్థమైందా ఇప్పుడు? కనుక చాలామంది ఏం చేస్తారంటే మనుషులు మెచ్చుకోవాలని, పాస్టర్ మెచ్చుకోవాలని, లేకపోతే పెద్దలు మెచ్చుకోవాలని, లేకపోతే లోకంలో ఉన్న మరి మంత్రులు మెచ్చుకోవాలని, అధికారులు మెచ్చుకోవాలని మరి మెప్పు కొరకే చేస్తారు. గుళ్ళు కట్టేయడం మెప్పు కోసం, డబ్బు ఇవ్వడం కూడా మెప్పు కోసమే, మరి ఏదైనా మందిరానికి వస్తువు ఇవ్వాలంటే కూడా మెప్పు కోసమే. కనుక ఏది చేసినా రహస్యంగా మనం చేయాలి దేవునికి. ఎందుకంటే ప్రతిఫలం ఇచ్చేవాడు ఆయన, మెచ్చుకునేవాడు ఆయన, మరి మనం ఘనపరిచేవాడు ఆయన. కాబట్టి మనం ఇచ్చినా చేసినా వచ్చినా ఏ చేసినా మనుషుల యొక్క ఘనత కొరకు మనం అట్లా కనుక మనం చేస్తే మనం ప్రతిఫలాన్ని పోగొట్టుకుంటాం. దేవుని రాజ్యంలో మనకు మహిమ ఉండదు, దేవుని రాజ్యంలో మనకు ఘనత ఉండదు. కొన్నిసార్లు కొంతమంది ఏం చేస్తారంటే ఆదివారం వచ్చినప్పుడు చందా వేస్తారు. చందా వేసినప్పుడు అందరు గనపడాలని ఒక ఆయన ఏం చేస్తారంటే ఆ 500 రూపాయల కాగితం అందరు గనపడాలని ఇక్కడ చూపించుకుంటే వేస్తూ ఉంటాడు చందా. అర్థమైందా? అది దేవునికి ఏమైనా మహిమ కలుగుతుందా? కలగదు. మనం ఇచ్చేది ఏందో రహస్యంగా మనం ఇవ్వాలి, పెట్టెలు వేయాలా. మనం ఇచ్చేది దేవుడు చూస్తున్నాడు కనుక దేవునికే మహిమ కలగాలి, కానీ మనుషులకు గనకడదు. నువ్వు డబ్బు ఇచ్చినావా దేవుని మందిరానికి, లేకపోతే ఏదైనా వస్తువులు ఇచ్చావా? ఏదో కొంతమంది ఏం చేస్తారంటే మందిరానికి ఫ్యాన్ ఇచ్చారనుకోండి, ఇదిగో నా పేరు రాయి దాని మీద అంటారు. అది మనుషుల ఘనత కొరకే కదా. లేకపోతే మందిరానికి ఏదైనా కుర్చీలు ఇచ్చారనుకో, కుర్చీల మీద ఇదిగో మా ఇంటి పేరు రాయండి, లేకపోతే నా పేరు రాయండి అంటారు కుర్చీల మీద. కానీ అది మనుషుల ఘనత కోసమే కదా నువ్వు ఇచ్చింది. లేకపోతే దేవుని మందిరాన్ని మైక్ ఇచ్చారనుకోండి, ఈ మైక్ మీద నా పేరు రాయమంటారు. కానీ మనుషుల ఘనత కోసమే కదా నువ్వు చేస్తుంది. లేకపోతే దేవుని మందిరానికి ఏరిచ్చిన వాళ్ళు ఏమంటారంటే ఇదిగో నా పేరు రాయండి. ట్యూబ్ లైట్ ఇచ్చారనుకోండి, ట్యూబ్ లైట్ మీద ఏమంటారు నా పేరు రాయమంటారు. అట్లా చేస్తే పరలోకంలో నీకు మహిమ ఉండదు, పరలోకంలో నీకు ఘనత ఉండదు, పరలోకంలో నీకు బహుమానం ఉండదు. కనుక మనం ఇచ్చింది ఏదో దేవునికి మనకి తెలిసి ఉండాలి, కానీ నరమాత్రునికి తెలియకూడదు, నరమాత్రునికి అర్థం కాకూడదు. మనం ఇచ్చింది ప్రభు చూస్తున్నాడు, మన బహుమానం అక్కడుంది, మన ఘనత అక్కడుంది, మా తర్వాత మన ప్రతిఫలము అక్కడ ఉంది. అయితే అక్కడ సంపాదించుకోవడానికి ఇక్కడ మనం ఇచ్చేది ఏందో మనుషులకు గనపడవాలనని ఏమాత్రం చేయకూడదు. చూసారా? తర్వాత ప్రార్థన గురించి రాస్తున్నాడు ఇక్కడ చూడండి 5వ వచనం. మరి మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వల్ల ఉండొద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరములలోనూ వీధుల మూలలోనూ నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిత్యముగా మీతో చెప్పుచున్నాను. కనుక 6వ వచనం చూడండి. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఇక ఇలాగ చేసుకుంటూ వస్తే మరి ప్రార్థన గురించి వ్రాస్తూ ఉన్నాడు.
తర్వాత 7వ వచనంలో ఏం చెప్పాడు చూడండి, అన్ని జనుల వలె ప్రార్థ వ్యర్థమైన మాటలు వచింపవద్దు, విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. కాబట్టి ప్రార్థన గురించి రాయబడింది. ప్రార్థన అంటే అర్థమేంటి? మనము దేవునితో మాట్లాడుట. ఆరాధన అంటే అర్థమేంటి? దేవునికి మనవిచ్చుట. స్తుతి అంటే అర్థమేంటి? దేవునికి కృతజ్ఞత చెల్లించుట. కనుక ప్రార్థనకు, ఆరాధనకు, స్తుతికి ఈ మూడింటికి మూడు భావాలు మనకున్నాయి. అయితే ప్రార్థన అంటే అర్థం ఏంటంటే దేవునితో మాట్లాడుట, దేవుని దగ్గర నుండి పొందుట, దేవుణ్ణి అడుక్కొనుట, దేవుని సహాయం కోరుట, దేవునికి విన్నవించుకునుట, దేవుని పాదాలు పట్టుకోవటము, మన సమస్యలన్నీ చెప్పుకోవడము, మన బాధలు చెప్పుకోవడము, మన అవసరతలు చెప్పుకోవడము, మన కష్టాలు చెప్పుకోవడము, కన్నీళ్లు కార్చడము, దేవుని యొద్ద నుండి అన్నీ మనం అనుభవించడానికి ప్రార్థన చేస్తూ ఉంటాం. అయితే వాస్తవమే, క్రైస్తవ జీవితానికి మన కుటుంబానికి కూడా ప్రార్థన అవసరమే. మరి మీ పిల్లలు ప్రార్థన చేస్తున్నారా? నిజంగా మీ కుటుంబంలో ప్రార్థన ఉందా? కుటుంబ ప్రార్థన ఉందా? మీరందరూ కూడా కలిసి ప్రార్థన చేసుకుంటున్నారా? కనుక దేవుని మీద ఆధారపడుతున్నారా? దేవుని వైపు చూస్తున్నారా? కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, సమస్య వచ్చినా, ఆరాటాలు వచ్చినా, పోరాటాలు వచ్చినా, మరి అడ్డంకులు వచ్చినా, మరి విభేదాలు వచ్చినా, ఆస్తి దగ్గర కానీ, పొలం దగ్గర కానీ, డబ్బు దగ్గర కానీ, ఉద్యోగంలో కానీ, కుటుంబంలో కానీ, బంధువుల దగ్గర కానీ, రక్త సంబంధాల దగ్గర కానీ, స్నేహితుల దగ్గర కానీ, ఎక్కడైనా ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు ఈ సమస్యలన్నింటికి పరిష్కారము దేవుడే మనకి పరిష్కారాన్ని కలిగిస్తాడు. ప్రార్థనే మనకు సహాయం చేస్తుంది, ప్రార్థన మనకు మేలు చేస్తుంది, ప్రార్థన మనకు ఉపకారం చేస్తుంది, మన ప్రార్థన మన ఆత్మీయ జీవితాన్ని ఉప్పొంగ చేస్తుంది. ఆ మధ్య కొన్ని సంవత్సరాల క్రితం ఒక ఆయన నా దగ్గరికి వచ్చాడు. అప్పుడు గుంటూరు జిల్లాలో నేను సేవ చేస్తున్నాను. ఉదయకాలం వచ్చాడు ఒక దైవ సేవకుడు, పాస్టర్ గారు. పాస్టర్ గారు అనుకుంటూ వచ్చాడు. వస్తే ఎవరా అని చెప్పేసి నేను బయటికి పోయాను. పాస్టర్ గారు రండి ప్రార్థన చేద్దాం రండి అన్నాడు. నేనన్నా, బాబు మీరు ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చారంటే, సార్ నేను పలానా దగ్గర నుండి వచ్చాను సార్, దేవుని అన్నట్టు బొమ్మన్నాడు, మరి ఇంటింటికి వెళ్ళి ప్రార్థన చేయమన్నాడు, దేవుడు నాతో మాట్లాడినాడు, మరి నేను వచ్చాను సార్ అని అన్నాడు. సరే మంచి రండి, ప్రైజ్ లాడ్, ప్రార్థన చేయండి అని చెప్పేసి అన్నాను. సరే ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసిన తర్వాత మరి అంత అయిపోయిన తర్వాత అప్పుడు అంటాడు, అయ్యా ప్రార్థన చేశాను కదా, ఇయ్యి ఒక 50 రూపాయలు ఇయ్యని అంటున్నాడు. నేను అన్నాను, సరే దేవుడు బొమ్మని చెప్పాడు కదా, దేవుడు ఇంటింటికి వెళ్ళి ప్రార్థన చేయమన్నాడు కదా, కాబట్టి ఈ మాట చెప్పిన దేవుడే నీ అవసరతలు ప్రభు తీర్చలేడా, నీ అక్కర ప్రభు తీర్చలేడా, ఆయన నీకు ఇస్తాడు కదా, నువ్వు చేయి జాపి అడుక్కోవాల్సిన పనేమొచ్చింది, నువ్వు చేయి జాపి నాకు 50 రూపాయలు, 100 రూపాయలు, 20 రూపాయలు, 10 రూపాయలు అడగవలసిన పనేమొచ్చింది బాబు అని చెప్పేసి నేను చెప్పాను. అట్లా అడుగొద్దయ్యా, చాలా తప్పు. ఎందుకంటే మన దేవుడు భిక్షగాడు కాదు, మన దేవుడు ధనవంతుడు, మన దేవుడు ఐశ్వర్యవంతుడు, భూమి ఆకాశంలో పటజాలినటువంటి ధనం ఆయన దగ్గర ఉంది. కనుక మనం ప్రార్థన చేస్తే ప్రభు ఇస్తాడు, సాయం చేస్తాడు. కనుక ఎటు పరిస్థితులలో నువ్వు అలా అడగకూడదని నేను చెప్పాను. సరే ఏదో నాకు తోచింది, సాయం చేశాను అనుకోండి. కనుక అట్లా కొంతమంది మరి దేవుణ్ణి అవమానపరుస్తున్నారు, దేవుని అవమానపరుస్తున్నారు. అట్లా అడగటము, మరి ఇతరులను గోజారటము, ఇతరులను బాధ పెట్టడము, మరి ఇతరులను ఆశించడము అనేది అది చాలా తప్పండి. అట్లా మనం చేయకూడదు. ఎందుకంటే మన దేవుడు ఐశ్వర్యవంతుడు. మత్తయి సువార్త 7:7 అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడినని ఉంది కదా. కాబట్టి మనం అడుక్కోవడమే, దేవుణ్ణి అడిగితే ప్రభు ఇస్తాడు. కాబట్టి వేషధారుల వల్ల మనం ప్రార్థన చేయకూడదు. ఇవన్నీ దేవుని వాక్యంలో మనకున్నాయి. మనం చేస్తుంది రహస్యమందు చూచుచున్న తండ్రికి మనం ఏం చేయాలంట? మన గదిలోనికి వచ్చి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము. ఆ రచనంలో ఉంది కదా, రహస్యమందు చూచుచున్న నీ తండ్రికి నువ్వు ప్రార్థన చేయి. దేవుడు నీ ప్రార్థన వింటాడు. విననేరకుండానట్లు నా చెవులు మందము కాలేదు, రక్షింపనేరకుండానట్లు నా హస్తములు కూర్చ కాలేదు అన్నాడు కదా దేవుడు. కాబట్టి మన మొర ఆలకించే దేవుడు, ప్రార్థన ఆలకించే దేవుడు, తప్పనిసరి సహాయం చేస్తాడు. నీ అవసరతలను ఆయనకు తెలుసు, నీ కుటుంబ సమస్యలను ఆయనకు తెలుసు, నీ భవిష్యత్తులో నీకేం కావాలో దేవునికి తెలుసు.
ఆయన ఏం చేయబోతున్నాడు, ఏం చేస్తాడో అది ప్రభు చేసి చూపిస్తాడు. కాబట్టి మనం మనుషులకు కనబడవాలని చేయకూడదు, మనుషులకు కనబడాలని ప్రార్థన చేయకూడదు. కనుక రహస్యమందు చూచుతున్న మన తండ్రి ఆయన మనకు ప్రతిఫలం ఇచ్చేవాడు కనుక ఆయనకే మనం మొరపెట్టుకోవాలి. 8వ వచనం చూడండి ఏమన్నాడు, మీరు వారి వలె ఉండకుడి, మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. మన అక్కర, మన అవసరత, మనకున్న సమస్య ఆయనకు తెలీదా? నీ బిడ్డలు ఇంజనీర్ కావాలని తెలీదా? నీ కొడుకు సైంటిస్ట్ కావాలని ఆయనకు తెలీదా? ఇల్లు కావాలనే సంగతి ఆయనకు తెలీదా? ఉద్యోగం కావాలనే సంగతి ఆయనకు తెలీదా? నీ పిల్లలకు పెళ్ళి కావాల్సిన సంగతి ఆయనకు తెలీదా? నీ రోగాన్ని బాగు చేసే సంగతి ఆయనకు తెలీదా? నీ కుటుంబ అవసరతలు తీర్చే సంగతి ఆయనకు తెలియదంటావా? నీ సమస్యలు తీర్చడం ఆయనకు తెలియదంటావా? సమస్తం ఆయనకు తెలుసు. దేవుని బిడ్డలారా, ప్రభుని అడుగు, ప్రభు నీకు తప్పనిసరిగా సహాయం చేస్తాడు. తర్వాత ఇక కింది వచనాలు చూస్తే ప్రభు యేసుక్రీస్తు వారు ఆ దినాల్లో తన శిష్యులకు ఎట్లా ప్రార్థన చేయమని చెప్పాడు అని కింద రాస్తున్నాడు. చూడండి 9వ వచనం అండి, కాబట్టి మీరు ఇలాగు ప్రార్థన చేయండి. మీరు ఇలాగు ప్రార్థన చేయండి. ఎలాగు ప్రార్థన చేయాలి? 10వ వచనం అండి, పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడినగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరునుగాక. 3 విషయాలు ఉన్నాయి ఇక్కడ. 1, పరలోకమందున మా తండ్రి. 2, నీ నామం పరిశుద్ధపరచబడినగాక. 3, నీ రాజ్యం వచ్చునుగాక. 4, నీ చిత్తము భూమి మీద పరలోకం నెరవేరినట్లు భూమి మీద నెరవేరబడినగాక అన్నాడు. ఒకటి ఏంటంటే పరలోకమందున మా తండ్రి. ఒక్కొక్క దాని గురించి వివరిస్తే గంటల టైం పడుతుంది. కానీ పరలోకములో ఉన్న తండ్రి నీ తండ్రి అయినాడా? నువ్వు ఆయన కుమారుడైనవా? నువ్వు ఆయన కుమార్తెగా చేయబడ్డావా? యేసు ప్రభువారిని నీ సొంత రక్షకునిగా అంగీకరించావా? యేసు ప్రభువారికి నీ హృదయం ఇచ్చావా? యేసు ప్రభువారిని నీ హృదయంలో చేర్చుకున్నావా? యోహాను సువార్త 1:10 తన ఎందరూ అంగీకరించరో వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసం ఇచ్చిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించను. యేసు ప్రభుని అంగీకరించిన వారందరూ దేవుని పిల్లలు. అప్పుడు నువ్వు తండ్రి అని పిలవడానికి నీకు హక్కు ఉంది. నువ్వు దేవుని కుమారుడు కాకుండా, లోకములు ఏదో తాకకుండా, తందనాలు ఆడకుండా, లోకములు సిగరెట్లు తాగి, బీడీలు తాగి, సారే తాగి, మరి ఆ సినిమాలు చూస్తూ, ప్యాకెట్ ఆడుతూ, ఈ భయంకరమైనటువంటి యొక్క పాపములో జీవిస్తున్న నీవు యేసు ప్రభు తండ్రి అని పిలవటానికి నీకు హక్కు లేదు. నువ్వు పిలవటానికి కూడా నువ్వు యోగ్యుడవు కానే కాదు. కనుక నీ పాపములు క్షమించబడ్డప్పుడే ఆయన నీకు తండ్రి అవుతాడు, గుర్తుపెట్టుకో. అట్లా ప్రార్థన చేసుకున్నావు కూడా. ఇక 2, మనం చూస్తే అక్కడ నీ నామం పరిశుద్ధపరచబడునుగాక. అవును, దేవుడు పరిశుద్ధుడు, ఆయన నామాన్ని పరిశుద్ధపరచాలి. ఎప్పుడు పరిశుద్ధపరుస్తాం? మనం పరిశుద్ధులుగా చేయబడినప్పుడే ప్రభువును మనము పరిశుద్ధులముగా, మరి పరిశుద్ధునిగా ఆరాధిస్తాము. ఆయనను మన జీవితం ద్వారా పరిశుద్ధపరుస్తాం. కాబట్టి మీరు పరిశుద్ధులైనారా? పరిశుద్ధపరచబడ్డారా? మీ జీవితం ద్వారా, మీ కుటుంబం ద్వారా దేవుడు కూడా పరిశుద్ధపరచబడాలి. ఇంకో మాట చూస్తున్నాం అక్కడ, నీ రాజ్యం వచ్చునుగాక అన్నాడు. ఏమన్నాడు అక్కడ? నీ రాజ్యము వచ్చునుగాక అన్నాడు. అవును, దేవుని రాజ్యం మనమే. దేవుని రాజ్యం ఎవరే అంటే ఆయన రాజ్యము మనం. ఆయన రాజ్యం వచ్చింది కాబట్టి ఆయన రాజ్యానికి, ఆయన రాజ్యంలో నువ్వు ఒక పౌరుడవుగా చేర్చబడాలనేదే ఆయన ఉద్దేశం. తర్వాత 4 మాట చూడండి, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరునుగాక. దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చాలి. కనుక పరలోకములో ఆయన చిత్తం నెరవేరినట్లు భూమి మీద కూడా ఆయన చిత్తము నెరవేర్చబడాలి. కనుక ఒకవైపు సాతాను చిత్తం చేస్తూ నీ చిత్తం చేస్తున్నా చెప్పడము అది ఎంత అబద్ధమండి, ఎంత మోసమండి. అవునా కదమ్మా? దేవుని చిత్తం చేయకుండా సైతాని చిత్తం చేస్తూ ఇది దేవుని చిత్తం అని చెప్పడము ఎంత మోసమండి. కాబట్టి చాలామంది వారి సొంత చిత్తాలు చేసుకుంటూ స్వయిష్టానుసారంగా జీవిస్తూ, స్వయిష్టానుసారంగా బ్రతుకుతూ, స్వయిష్టానుసారంగా కార్యాలు చేస్తూ ఇది దేవుని చిత్తం అని చెప్పడం అనేది దేవునికి ఎంతో అవమానకరమైన విషయం. కొంతమంది మరి ఎక్కడో కాలేజీలలో, స్కూల్ అక్కడక్కడ అమ్మాయిలను చూసుకుంటారు.
అంత ఇష్టపడిన తర్వాత ఇది దేవుని చిత్తం అండి, దేవుడు నాకు చూపించాడండి అంటారు. ఎంత మోసమండి, అంత మోసం కదా. కాబట్టి ప్రియులారా, ఇటువంటి అన్నీ కూడా దైవ చిత్తం ఏంటో మరి ప్రార్థనపూర్వకంగా వాక్యం ద్వారా మరి తెలుసుకోవాలి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే నాకు ఫోన్ చేయండి, నేను మీ సందేహాలు చెప్తాను. మీకు ఏదైనా అనుమానాలు ఈ వాక్యంలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా నెంబరు కింద ఉంటుంది, దానికి మీరు ఫోన్ చేస్తే మీ అనుమానాలు మీ సందేహాలకు నేను సమాధానం చెప్పడానికి మరి నేను సిద్ధంగా. ఇది ఎట్లా జరిగింది, ఇది ఎందుకు జరిగింది, ఇది ఎందుకు చేశాడు దేవుడు అని ఒకవేళ మీకు ఏమైనా అనుమానాలు వస్తే చెప్పండి, మీ అనుమానాలకు నేను సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. నా కొరకు నాకు ఫోన్ చేయండి, అప్పుడు మీతో నేను మాట్లాడతా. ఆ తర్వాత చూడండి 11వ వచనం, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. చూసారా, మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయమని చూస్తున్నాం. అనడి ఇశ్రాయేళ్ళకు చూస్తున్నట్టయితే దేవుడు వారికి అనుదిన ఆహారము అంటే పరలోక మన్నా దేవుడు వారికి ఇచ్చాడు. చూడండి 78వ కీర్తనలో వారికి ఏ ఆహారం ఇచ్చాడో అక్కడ రాయబడి ఉంది. దేవుడి వాక్యంలో మనం గమనించి చూస్తే 78వ కీర్తనలో మనము చూడవచ్చు 23వ వచనం నుండి, 78వ కీర్తన 23వ వచనం నుండి చూడండి, అయినను ఆయన పైన ఆకాశముకు ఆజ్ఞాపించను, అంతరిక్ష ద్వారము తెరిచను. 24, ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించను, ఆకాశపు ధాన్యము వారికి అనుగ్రహించను, దేవదూతల ఆహారము నరులు భుజించిరి, భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను, ఆకాశమందు తూర్పు గాలి ఆయన విసిరజేసెను, తన బలం చేత దక్షిణపు గాలి రప్పించెను, ధూళి అంత విస్తారముగా మాంసమును, సముద్రం ఇసుక రేణువులంత విస్తారముగా రెక్కలు గల పిట్టలను ఆయన వారి మీదికి కురిపించెను. కాబట్టి ఎంత గొప్ప దేవుడు మన దేవుడు ఆయన, ఎంత ఆశ్చర్యకరుడు ఆయన, ఎంత అద్భుతమైనటువంటి దేవుడిగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ చూస్తే దేవదూతలు తినే ఆహారము దేవుడు వారికి ఇచ్చాడు. దేవదూతలు తినే ఆహారం నిజమే, పరలోకము నుండి మరి వారికి మన్నాను కురిపించి వారు ఆకలి తీర్చిన. కనుక ఈ దినాల్లో ఆ పరలోకం మన్నా ఏదంటే దేవుని వాక్యమే. నువ్వు ప్రార్థన చేసుకోవాలి, ప్రభువా ఈనాడు నా ఆత్మీయ ఆహారం నాకు దయచే, నా ఆకలి తీర్చునైనా. ఆత్మీయంగా నేనెంత ఆకలితో ఉన్నాను, ఆత్మీయంగా నేనెంత దాహంతో ఉన్నాను, ప్రభు నా ఆకలి తీర్చు అని అంటే దేవుడు తన వాక్యము ద్వారా, వాక్యమైన ఆహారము చేత దేవుడు నీ ఆకలి తీర్చగలిగినటువంటి దేవుడు ఆయన. ఇంతగా నీకు ఆకలి అవుతుందా? ఆత్మీయమైన ఆహారం కావాలని నీకు ఆశ ఉందా? ఆత్మీయమైన ఆకలి కొరకు నువ్వు దాహ మరి ఆశపడుతున్నావా, ప్రార్థన చేస్తున్నావా? అట్లా ప్రార్థన చే. దేవుడు నీ ఆత్మీయమైన ఆకలి ఆహారమును దేవుడిచ్చి, ఇశ్రాయేలును ఆ దినాల్లో మాంసము చేత ఆ పరలోకం మన్నా చేత ఎట్లా వారిని ఆకలి తీర్చాడో, వారు తృప్తిపరిచాడో, అట్లాగే ఈ భూమి మీద కూడా దేవుడి ఆత్మీయమైన ఆహారం దేవుని వాక్యం చేత నీ ఆకలి తీర్చి ఆయన నిన్ను కూడా తృప్తిపరుస్తాడు. తర్వాత ముందుకు రండి 12 వచనం, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించము. క్షమిస్తున్నావా? ఎవరైనా ఒక 10 రూపాయలు వేస్తే 100 సార్లు ఇంటికి వెళ్ళి తగాదా ఆడుస్తావే? ఎవరైనా ఒక 100 రూపాయలు వేస్తే ఇవ్వాలనుకుంటే వారింటికి వెళ్ళి పొద్దాకా ఇంటికి వెళ్ళి వారి సిగ్గు తీస్తావే? కనుక ఇది ధర్మమైన వాస్తవమే. వాళ్ళు ఇవ్వచ్చు, నీకు కాదంటలేను, నీ అవసరత కూడా ఉండవచ్చు, నీకు కూడా అక్కడ ఉండవచ్చు. కానీ మనం ఎట్లా ఉండాలంటే ప్రేమాపూర్వకంగా ఉండాలి, క్షమించే మనసు ఉండాలి, ఇతరులను క్షమించే మనసు ఉండాలి. మన భార్యను ఒకవేళ తప్పు చేస్తే క్షమించాలి, భర్తను క్షమించాలి, పిల్లలను క్షమించాలి. అక్కడే రాయబడింది కదా, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించము. నిజమే, మీ రుణస్థులను క్షమిస్తే దేవుడి నీ రుణాలను కూడా దేవుడు క్షమిస్తాడు. నీకు సమస్య లేకుండా ఆయన తీర్చగలిగినటువంటి దేవుడు ఆయన నీకున్నాడు. తర్వాత ఇంకా కొంచెం ముందుకు రండి 13వ వచనం, మమ్మను శోధనలోకి తేక దుష్టుని మమ్మల్ని తప్పించము అని అంటాడు. మమ్మల్ని శోధనలోకి తేక, కాబట్టి ఈ లోకంలో మనకు రకరకాలైన శోధనలు వస్తాయి. కాబట్టి ఈ శోధనలోకి తేక మమ్మల్ని దుష్టు నుండి తప్పించుము, దుష్టు నుండి తప్పించుము. దుష్టు నుండి అంటే కింద ఫుట్నోట్లో ఉంది చూడండి, ప్రాచీనం కీడు నుండి అని ఉంది. మీరు ఫుట్నోట్లో చూసుకోండి, బైబిల్ చూడండి, ఏ అని రాసి కింద రాశాడు, కీడు నుండి అంటాడు. అంటే శోధనలు అంటే దుష్టు నుండి, అంటే కీడు నుండి మమ్మల్ని తప్పించుము.
లోకంలో మనకు ఎన్నో రకాల కీళ్ళు రావచ్చు, మనకు తెలియకుండగానే ఎన్నో కీడులు సమస్యలు మన మీదకి మన కుటుంబం మీదకి రావచ్చు. అట్లా మనం ప్రార్థన చేయాలి, ప్రభువా ఏ కీడు వచ్చినా ఏ నష్టం వచ్చినా ఈ కీడు నుండి ఈ శోధన నుండి మమ్మల్ని విడిపించు నాయన అని ప్రార్థన చేసుకుంటే దేవుడు ఆ కీడు నుండి ఆ శోధన నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. తర్వాత ముందుకు రండి, ముందుకెళ్దాం. 15వ వచనం, మీరు మనుషుల అపరాధములను మరి క్షమింపకపోయినలా మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించడు. కాబట్టి మీరు మనుషుల అపరాధములను క్షమించకపోయినలా మీ తండ్రి మీ అపరాధములను క్షమించడు. మన మనుషుల అపరాధములను మనం క్షమించాలి. ఎవరైనా తప్పు చేసినప్పుడు వారిని మనం క్షమించాలి. ప్రభువా నీ నామమును బట్టి వారిని క్షమిస్తున్నాను, కానీ వారిని సిగ్గు తీయకూడదు, వారిని మనం అవమానపరచకూడదు. దేవుని వాక్యంలో ఉంది, నువ్వు ఏ కొలతతో కొలుస్తావో అదే కొలతతో దేవుడు నిన్ను కొలుస్తాడు. నీకు ధనం ఉందని, లేకపోతే నీకు డబ్బు ఉందని, లేకపోతే నీకు అధికారం ఉందని, నీకు పలుకుబడి ఉందని, నీ ఘనత ఉందని, నీకు ఉద్యోగం ఉందని ఇతరులను నువ్వు అవమానపరచకూడదు. ఇతరులను నువ్వు చిన్నచూపు చూడకూడదు. ఇతరులను నువ్వు సిగ్గుపరచకూడదు. కాబట్టి మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించాలంటే మీరు ఇతరుల యొక్క అపరాధములను క్షమించేటటువంటి మనసు నీ జీవితం ప్రభు అంటే ఇస్తాడు. ప్రభువా నా అపరాధములు క్షమించునాయనా, మరి నేను ఇతరుల అపరాధములు క్షమించడానికి సహాయం చేయి, అలాంటి మంచి మనసు మంచి బుద్ధి నాకు కూడా అనుగ్రహించని మీరు ప్రార్థన చేసుకోండి. దేవుడు తప్పనిసరిగా మీకు సహాయం చేస్తాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, ఈ ఉదయకాలం కుటుంబ ప్రార్థనలో మరి మత్తయి సువార్త 6:1-15 మేము చదువుకున్నా. నీ బిడ్డలు ఇక్కడ చాలామంది జాగ్రత్తగా కూర్చొని వాక్యం విన్నారు. మా తండ్రి ఈ చదవబడిన లేఖన భాగాల్లో ఆత్మీయమైన విషయాలు మాకు బోధించినారు. ఆ వాక్యాన్ని మేము అనుసరించి భూమి మీద బ్రతకడానికి సహాయం చేయి. బిడ్డలైన వారందరినీ దీవించము, ఆశీర్వాదించు. నీ వాక్యానికి వారు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడానికి దేవా దీవించు, వారి అవసరానికి తీర్చండి. ఈ దినమంతట్లో ఆయా పనులు భారతలో సహాయం చేయండి. ఈ మన్నా టీవీ ద్వారా జరుగుతున్న ఈ పరిచయను కూడా దీవించండి. జీసీ కేబుల్ నెట్వర్క్ కూడా మరి ఇంకా విస్తారంగా మరి ఆ యొక్క ప్రోగ్రాం అనేక స్థలాలు వెళ్ళినట్లు సహాయం చేయండి. దీనిలో పనిచేస్తున్న మీ దాసులైన వారందరినీ కూడా మీరే దీవించి ఆశీర్వదించమని ఉదయకాలం కుటుంబ ప్రార్థనలు మాతో మాట్లాడిన వందనాలు చెల్లిస్తూ మీ ఆశీర్వాదం మీ దీవెనతను పోలసిందిగా ప్రార్థన చేస్తూ యేసు ప్రభు నామములో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్.